నమస్కారం. తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు అమ్మ కోసం అన్న మొదటి వీడియోలో మనం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యము, ప్రక్రియ, కవి పరిచయం మరియు పాఠ్యభాగంలో ఉన్నటువంటి చిత్రం గురించి చర్చించుకున్నాం. ఈ వీడియోలో ఈ పాఠ్యభాగంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ పాఠ్యభాగంలోని మొదటి పద్యము, ఆయతపక్షతుండహతి నక్కుల శైలములెల్లను గుగాన్ చేయు మహాబలంబును ప్రసిద్ధియునున్ గలనాకుని పనిన్బాయక విపునందవడు బాములమోవను వారికిన్ పనుల్ సేయను ఏమి కారణము సెప్పుముదీని భయోరు హననా. భయోరు హననా, పయోరుహ ఆననా. పయోరుహ అంటే పద్మము, పద్మము వంటి ముఖం కలిగినటువంటి అమ్మా అంటే ఆ గరుత్మంతుడు వాళ్ళ అమ్మ అయినటువంటి వినతను అడుగుతున్నాడు. ఓ అమ్మ, పద్మం వంటి ముఖం కలిగినదానా? ఆయత పక్షతుండహతి, ఆయత పక్షతుండహతి. ఆయత అంటే పెద్దవైనటువంటి, పక్ష అంటే పక్షము అంటే ఇక్కడ రెక్కలు, రెక్కలు మరియు తుండ, తుండము అంటే తన యొక్క ముక్కు, గరుత్మంతుడికి ఉన్నటువంటి గట్టిదైనటువంటి ముక్కు. తన రెక్కల చేత మరియు తన గట్టిదైనటువంటి ముక్కు చేత హతిన్, ఆ ముక్కు మరియు రెక్కల యొక్క గాలి అలాగే ఆ ముక్కు యొక్క దెబ్బల చేత అక్కులశైలము హతిన్, హతిన్ నా అనేది ఇక్కడికి వస్తుంది, హతిన్ ప్లస్ ఆ అనేది బయటికి వస్తుంది. కాబట్టి అక్కుల, అక్కుల అనే పదాన్ని విడదీస్తే ఆ ప్లస్ కుల త్రిక సంధి. ఆ ఇక్కడ హ్రస్వ ఆ కాస్త దీర్ఘ ఆగా మారుతుంది. ఇక్కడ ద్విత్వాక్షరము సాధారణమైనటువంటి అక్షరంగా మారుతుంది. ఆ కుల శైలములెల్లన్, శైలముల్ ప్లస్ ఎల్లన్. శైలములు అంటే ఆ పర్వతాలు, ఆ కుల పర్వతాలన్నింటినీ కూడా. ఎల్లన్, ఎల్లన్ అంటే అన్నింటినీ. ఉగ్గు నుగ్గుగాన్, నుగ్గుగా చేయడం అంటే పొడి పొడిగా చేసి వేయడం. ఆ కుల పర్వతాలన్నింటినీ కూడా నుగ్గుగాన్ చేయు, నేను పూర్తిగా నుగ్గులాగా అంటే పొడి పొడిగా చేసేయంత మహాబలంబును గొప్ప బలాన్ని కలిగి ఉన్నాను, అలా చేస్తానని చెప్పి ప్రసిద్ధియున్గల. ప్రసిద్ధి అంటే గొప్ప పేరు, అంత బలం నాకు ఉంది అనే పేరు కూడా నాకు ప్రపంచంలో ఉంది. అలా ప్రసిద్ధియునుగల నాకు, అంత గొప్ప పేరు అంత గొప్ప బలం ఉన్నటువంటి నాకు, నీ పనిన్ ఈ యొక్క పనిన్ బాయక. పాయక అంటే ఎల్లప్పుడూ, ఒకరోజు సెలవులాగా ఏమీ లేదు, ప్రతిరోజు చేయాల్సిందే ఈ పని. ఏ పని? ఈ పనిన్ పాయక, ప్రతిరోజు చేయాలి నేను ఈ పని. ఏ పని? వీపునన్ తవడు, దవడు బాముల, దవడు బాముల వీపునందు. ఇక్కడ విడదీసినట్లయితే వీపునందు ప్లస్ అవడు, అవడు పాములు. తన వీపు పైన ఆ అవడు అంటే ఆ నీచమైనటువంటి, ఆ నీచమైనటువంటి పాములను మోవను, మోవను అంటే మోయడానికి. వారికిన్, వారికిన్ ఆ పాములన్నింటికీ పనులు చేయను, వారికి పనులు చేయడానికి నేమి కారణము, ఏమి కారణం అమ్మా నేను వాళ్ళకి ఇలాంటి పనులు చేయడం, నా వీపున ఆ పాములన్నింటినీ ఎత్తుకొని అలా ఊరేగించడం, వారికి అన్ని సేవలు చేయడం, దాస్యం చేయడం, ఇదంతా ఎందుకు, ఏ కారణం చేత మనం ఇలా చేస్తున్నామమ్మా, చెప్పుము దీనిని, ఈ కారణాన్ని నాకు తెలియజేయవమ్మా అని గరుత్మంతుడు ఈ పద్యం ద్వారా అడుగుతున్నాడు. రెండవది వచనము. అని అడిగిన వినత తనకున్ కద్రువతోడి పన్నిదంబుననైనా దాసీత్వంబును చెప్పి ఇట్లనియే.
అని అడిగిన ఆ గరుత్మంతుడు వినతను అంటే తన అమ్మను ఆ విధంగా అడిగాడు. ఎందుకమ్మా మనం ఈ పాములకి సేవలు చేయాల్సిన అవసరం వచ్చింది అని అలా అడిగిన వినత, గరుత్మంతుడి తల్లి అయిన వినత, తనకున్ కద్రువతోడి, తనకు అంటే వినతకు కద్రువతోడి, కద్రువతో పన్నిదంబుననైనన్, పన్నిదంబు అంటే పందెము వల్ల, వాళ్లకు జరిగినటువంటి ఒక పందెము, ఆ పందెము వల్ల వచ్చినటువంటి దాసీత్వంబును అంటే దాస్యము, అలా సేవలు చేయడం ఏ విధంగా సేవలు చేస్తుంది, దానికి కారణం ఏమిటి, వాళ్ళు ఒక పందెం వేసుకోవడం, ఆ పందెంలో వినత ఓడిపోవడం, ఓడిపోవడం మూలంగా వినత ఆ కద్రువకు దాస్యం చేయాల్సి రావడం, ఈ విషయాన్నంతా కూడా తెలియజేసిందట ఆ గరుత్మంతుడికి. తరువాత మూడవది పద్యము, నీ కథంబున నా దాస్యము ప్రాకటముగా బాయునన్న పలుకెడలోనన్ చేకొనియూరడి నిర్గత శోకస్థితి నున్నదాన జూవె ఖగేంద్ర. ఓ ఖగేంద్ర, ఖగ ప్లస్ ఇంద్ర అంటే ఓ పక్షులలో ఇంద్రుడ వంటి గొప్పవాడా అని, అంటే ఓ పక్షిరాజా, నీ కథంబున, నీ కథమునన్ అంటే నీ కారణం వల్ల, నీ వల్లనే, నీ కారణం చేతనే నా దాస్యము, నా యొక్క దాస్యము అంటే నేను ఆ కద్రువకు చేస్తున్నటువంటి దాస్యము సేవలు ప్రాకటముగా, ప్రాకటముగన్ అంటే అందరికీ తెలిసే విధంగా, అది అందరికీ తెలిస్తేనే నిజంగా ఆ దాస్యం అనేది పోయినట్లు లెక్క. కాబట్టి ప్రాకటముగా అందరికీ తెలిసేలాగా పాయుననినా, పాయున్, పాయున్ అంటే పోతుంది అనినా, పోతుంది అనినా పలుకే ఎడలోనన్, పలుకెడలోనన్ పలుకు చెప్పాడు, ఎడలోనన్ నా మనస్సులో చేకొని ఆ అనూరుడు అంటే మీ అన్నగారైనటువంటి, నాకు పెద్ద కుమారుడైనటువంటి ఆ అనూరుడు నాకు తెలియజేశాడు, నీకు తరువాత పుట్టబోయే ఆ గరుత్మంతుడి వల్లనే నీ దాస్యం అనేది పూర్తిగా పోతుంది అని పలికాడట ఆ అనూరుడు. ఆ పలికినటువంటి మాటలు ఎడలోనన్, నా ఎదలోపల, నా మనస్సు లోపల చేకొని, నా మనస్సులో ఉంచుకొని ఊరడి, అప్పుడు నేను ఓదార్పు చెందాను, నా దాస్యం ఎలాగూ పోతుంది అని నేను అప్పుడు ఆనందించాను, ఆ బాధను నేను తొలగించుకున్నాను. నిర్గత, నిర్గత అంటే పోయినటువంటి, శోకస్థితి, శోకము అంటే దుఃఖము, నాలో నేను దాస్యం చేస్తున్నాననే దుఃఖం చాలా ఉండేది, ఆ దుఃఖం ఎలా పోయింది, మీ అన్నగారైనటువంటి అనూరుడు నీకు తరువాత పుట్టబోయే గరుత్మంతుడి వల్ల నీ దాస్యం పోతుంది అని చెప్పాడు. చెప్పిన మాటలు నా మనసులో ఉండడం మూలంగా నాకున్నటువంటి ఆ దుఃఖం అనేది పోయింది, ఆ దుఃఖం పోయినటువంటి స్థితిలో నేను ఉన్నదాన చూవే ఖగేంద్ర, నేను ఆ విధంగా ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉన్నాను, కష్టాలు పడుతున్న మాట వాస్తవమే, కానీ నీవు నా దాస్యాన్ని పోగొడతావు అన్న మాట నా మనసులో ఉండడం చేత నా దుఃఖాన్ని పోగొట్టుకొని నేను ఇప్పుడు కాస్త ఓదార్పుతో ఉన్నానయ్యా ఓ పక్షిరాజా అని వాళ్ళ అమ్మ ఆ గరుత్మంతుడికి తెలియజేసింది. తరువాత నాలుగవది వచనము, కొడుకులు సమర్థులైనన్ తల్లిదండ్రుల ఇడుములు వాయుట, ఇడుములు వాయుట యొందునుంగలయది, కావున నీ యట్టి సత్పుత్రున్ బడసియు దాసినైయుండుందాననే అనిన వైనతేయుండు దద్దయు దుఃఖితుండై ఒక్కనాడు కాద్రవేయులకిట్లనియే. కొడుకులు సమర్థులైనన్, పుట్టినటువంటి కుమారులు సమర్థవంతులైనట్లయితే, సమర్థులు అంటే ఇక్కడ ప్రయోజకులు, పుట్టిన కుమారులు ప్రయోజకులు అయినట్లయితే తల్లిదండ్రుల ఇడుములు, ఇడుములు అంటే కష్టములు, తల్లిదండ్రుల యొక్క కష్టములన్నీ కూడా వాయుట, వాయుట అంటే పోవడం, ఎందునుగలయ్యదే, ఎక్కడ లేదు, ఏ లోకంలో చూసినా మనం ఏ కాలంలో చూసినా
కుమారులు గనక ప్రయోజకులు అయినట్లయితే తల్లిదండ్రుల కష్టాలు తప్పకుండా పోతాయి. ఇది ఎక్కడైనా ఉన్నటువంటి విషయమే. కావున అందువల్ల నీయట్టి సత్పుత్రుం బడసియు సత్పుత్రున్ మంచి కుమారుణ్ణి పడసియున్ పడసితిన్ అంటే పొంది కూడా. నేను మంచి నీ అంత గొప్ప బలవంతుణ్ణి నీ అంత మంచి కుమారుణ్ణి నేను పొంది కూడా దాసినై ఉండుదాననే. ఇంకా నేను దాసిలాగా ఉంటానా అసలు అనిన వైనతేయుండు ఆ విధంగా ఆ వినత గరుత్మంతుడితో చెప్పగా ఆ వైనతేయుండు, వైనతేయుడు అంటే వినత యొక్క కుమారుడు అని అర్థం. అంటే వైనతేయుడు అంటే గరుత్మంతుడు అని. ఆ గరుత్మంతుడు దద్దయు దుఃఖితుండై తద్దయున్, ఎక్కువగా దుఃఖితుండై ఎంతో దుఃఖం కలిగినవాడై ఒక్కనాడు ఒకరోజు ఏం చేశాడట, కాద్రవేయుల కిట్లనియన్ కాద్రవేయుల వద్దకి వెళ్ళాడు. అంటే ఆ కద్రువ యొక్క కుమారుడైన ఆ సర్పాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇట్లనియే ఈ విధంగా పలుకుతున్నాడట. ఐదవ పద్యము. మాయీ దాస్యము వాయును ఉపాయము సేయుండు నన్ను పనుపుండిష్టం వేయది దానిన తెత్తున అజేయుడనై అమరవరుల చేకొనియైనన్. మా ఈ దాస్యము మా అమ్మది మరియు నాది. మా యొక్క దాస్యము వాయునుపాయము, మా దాస్యం పోయే ఉపాయము సేయుండు ఆ పాములతో అంటున్నాడు గరుత్మంతుడు. మా దాస్యము పోయే ఉపాయాన్ని ఒక ఆలోచనను చేయండి. నన్ను పనుపుండ్ ఇష్టం బేయది నన్ను పంపించండి, నన్ను ఆజ్ఞాపించండి. ఇష్టం బేయది మీకు ఏమి ఇష్టముందో, మీకు ఏం కావాలో, మీకు ఏది కావాలంటే దానిని దానిన తెత్తును అజేయుడనై దానిని తీసుకువచ్చి మీకు ఇస్తాను. అజేయుడనై అసలు ఓటమే లేనివాడినై తప్పకుండా దానిని గెలుపొంది ఎవరినైనా సరే గెలిచి దాన్ని నేను తీసుకుని వస్తాను విజయం పొంది. అమరవరుల ఆ అమరవరులు ఆ దేవతల యొక్క రాజునైనా సరే, దేవతల రాజునైనా సరే, దేవతలో గొప్పవారినైనా సరే చేకొని అయినన్ చేకొని అలాంటి వారిని ఏదో రకంగా ఒప్పించి అయినా వారిని ఓడించి అయినా సరే నేను మీకు కావలసింది తీసుకొని వస్తాను. దయచేసి మా దాస్యం పోయే ఉపాయము మాకు చెప్పండి అని గరుత్మంతుడు ఎంతో బాధతో ఆ కాద్రవేయులకు అంటే ఆ పాములకి తెలియజేశాడట. తరువాతది ఆరవ వచనము. అనిన అయ్యురగలు అనినయ్యురగలు కరుణించి గరుడిని కిట్లనిరి. అనిన ఈ గరుత్మంతుడు ఆ పాములతో ఆ విధంగా పలకగా అయ్యురగులు ఆ ఉరగులు ఆ యొక్క పాములు కరుణించి దయచూపించి జాలిపడి గరుత్మంతుడు పైన గరుడుని కిట్లనిరి. గరుడుని కిన్ అంటే గరుత్మంతుడికి. ఆ గరుత్మంతుడితో ఈ విధంగా పలికారట ఆ పాములు. తరువాతి వీడియోలో ఆ కాద్రవేయుడు గరుత్మంతుడికి ఏం తెమ్మని చెప్పారు, మరి ఆ గరుత్మంతుడు అది తెచ్చాడా లేదా, ఏ విధంగా వారి యొక్క దాస్యం అనేది పోయింది అనే విషయాలను మూడవ భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.